శంకర సాక్షాత్ శంకర అని స్తుతించబడిన ఆది శంకరాచార్యుడు పరమ శివావతారముగా పరిగణించబడ్డారు. ఆయన రచించిన అనేక దేవతా స్తోత్రములలో శివానందలహరి, సౌందర్యలహరి చాలా ప్రసిద్ధమైనవి. ఈ రెండింటిలోనూ కూడా శివానందలహరి కేవలము భక్తి ప్రధానమైన ఉత్తమ స్తోత్ర గ్రంథము. శివానందలహరి అంటే శివుని సేవించుచున్నప్పుడు లేదా ధ్యానించుచున్నప్పుడు భక్తులు పొందే ఆనంద ప్రవాహము అని అర్థము. శివానందలహరిలో భక్తులు పొందేటువంటి ఆ భక్తి, ఆ ఆనందము ఎలా ఉంటుందో అనేది పూర్తిగా ఆయన వివరించారు. ఆ ఆనందాన్ని అందరూ పొందాలనే ఒక సదుద్దేశంతో శివానందలహరిని గానం చేయడం జరిగింది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. వాగార్ధ వివ సంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ శంకర భగవత్పాద గురవే నమః. ఏ స్తోత్రం లేనా ఆ శ్లోకం యొక్క భావం మనకి బాగా అర్థమైతే ఆ శ్లోకాన్ని మనం పూర్తిగా ఆస్వాదించగలము, దాన్ని మనం పఠించగలము, దానిలో ఉండేటువంటి సారాంశాన్ని అంతటినీ కూడా మనం అనుభూతి చెందగలం. అలా శివానందలహరిలో మొదటి శ్లోకంలో శంకరాచార్యుల వారు ఆ దేవీ దేవతలను, శివాని శివులను, పార్వతీ పరమేశ్వరులకు వందనమిస్తూ ఈ రకంగా ముందు స్తుతించారు. సకల కళాస్వరూపులు శిఖలో చంద్రరేఖను అలంకరించుకున్నవారు, తపస్సు చేత ఒకరినొకరు పొందినవారు, భక్తులకు కోరిన వరాలను ప్రసాదించేవారు, మంగళమూర్తులు ముల్లోకాలకు శుభాలను ప్రసాదించేవారు, ధ్యాన సమయంలో యోగుల యొక్క హృదయంలో సాక్షాత్కరించేవారు, పరమానందంతో కూడిన స్వరూప సాక్షాత్కారం కలవారైనటువంటి ఆ ఉమామహేశ్వరులకు నేను వందనము చేయుచున్నానని చెప్పి ఆ మొదటి శ్లోకాన్ని ఇలా చెప్పారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఇక రెండో శ్లోకంలో ఆ శివుని యొక్క ఆనంద ప్రవాహం అనేది ఎలా ఉంటుందో ఇలా చెప్పారు. ఓ శంభో, నీ చరిత్ర అనే నది నుండి ప్రవహిస్తూ పాపాలనే ధూళిని అణచివేస్తూ బుద్ధి అనే పిల్లకాలువుల త్రోవలో ప్రసరిస్తూ జనన మరణ రూప సంసార చక్ర భ్రమణం వల్ల కలిగిన పరితాపానికి ఉపశాంతినిస్తూ నా మనస్సనే మడుగులో నిలిచియున్న పార్వతీ పరమేశ్వరుల వలన కలిగిన ఆనంద ప్రవాహము సర్వోత్కృష్టంగా ఉండుగాక అని
గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకూల్యా సరణిషు పతంతి విజయత దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి. ఇక మూడో శ్లోకంలో ఆ పరమేశ్వరుని ఎలా తెలుసుకుంటున్నాము, ఆ యొక్క స్వరూపాన్ని ఎలా అనుభూతి చెందుతున్నామనేటువంటి విషయాన్ని ఇలా చెప్పారు. మూడు వేదముల చేతను తెలుసుకునదగినవాడు, హృదయ కమలంలో వ్యక్తమయ్యేవాడు, త్రిపురహరుడు, ఆర్జుడు, త్రినయనుడు, జటాచూటం వల్ల గంభీరమైనవాడు, చలించే మణిహారం ధరించినవాడు, జింకను చేతపుణినవాడు, మహాదేవుడు, ఆనందస్వరూపుడు, నాలో నిండినవాడు, పశుపతి, జ్ఞానానికి ఆధారుడు, లోకాన్ని అనుకరించువాడు, పార్వతీ సమేతుడు అయిన పరమేశ్వరుని నేను సేవిస్తున్నాను అంటూ, త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాజం త్రినయనం జటాభారోధారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతి చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. ఇక నాలుగవ శ్లోకంలో ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త దేవతలలో పరమేశ్వరుని యొక్క ఔన్నత్యాన్ని ఇలా చెప్తున్నారు. ఓ దేవా, అల్పమైన ఫలాలను ప్రసాదించే దేవతలు ఈ జగత్తులో వేల కొలది ఉన్నారు. వారిచ్చే ఫలాలను గురించి కానీ వారిని గురించి కానీ కళలో కూడా తలచను. మంగళస్వరూపుడైనటువంటి ఓ మహాదేవ, సమీపంలో ఉన్న బ్రహ్మాదులకు కూడా లభించని నీ పాదపద్మముల సేవనే ఎల్లవేళలా నేను యాచిస్తున్నాను శంభో. సహస్రం వర్తంతే జగతి విభుదా క్షుద్ర ఫలదా నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృత ఫలం హరి బ్రహ్మాదీనామపి నికట భాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. ఇక ఐదవ శ్లోకంలో, సర్వేశ్వర, స్మృతులందు కానీ తర్క వ్యాకరణాది శాస్త్రములందు కానీ వైద్యమునందు కానీ జ్యోతిష్యమునందు కానీ కవిత్వమునందు కానీ సంగీతమునందు కానీ పురాణములు చెప్పుటలో నాట్యంలో హాస్య చతురతలో నేను ఎలాంటి నేర్పు లేనివాడను. ఇలాంటి వాణి మీద ఎవరికి ప్రీతి కలుగుతుంది? కనుక ఒక వేదవేద్య, ఏమీ ఎరుగని పశువునైనా నన్ను పశువతివైన నీవే దయతో రక్షించాలి అని అంటూ, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాదాన ఫణితౌ పురాణే మంత్రేవా స్తుతి నటన హాసేష చతురః కదం రాజ్యం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశు మాం సర్వజ్ఞ ప్రదిత కృపయా పాలయ విభో. ఇక ఆరో శ్లోకంలో, ఓ మనస, కుండలు తయారు చేయడానికి మట్టి సాధనము, దానికి పరమాణువులు కావాలి. కొండ మీద పొగ కనబడుతుంటే అక్కడ నిప్పు ఉన్నది, బట్టలు దారం వల్ల తయారవుతాయి. ఇలాంటి తర్కశాస్త్రవాదాల్లో ఏదీ కూడా యముణ్ణి అడ్డగించలేవు. వ్యర్థ వాదాలతో కంఠాన్ని శోషింప చేసుకోకు, పరమేశ్వరుని పాదపద్మాలను సేవించి సుఖించుము అని అంటూ, ఘటోవా మృత్పిండోవా ప్యణురపి చ ధూమో గిన్న చలహ పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోర శమనం వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీ.
ఇక 7వ శ్లోకంలో ఓ పరమశివ, నా మనస్సు నీ పాదపద్మములందును, వాక్కు నిన్ను స్తుతించడంలోను, చేతులు నిన్ను పూజించడంలోను, చెవులు నీ కథాశ్రవణంలోను, బుద్ధి నీ ధ్యానంలోను, కళ్ళు నీ దివ్య మంగళ విగ్రహాన్ని చూచుటయందును లగ్నమై ఉండుగాక. ఇక మీదట నా సర్వేంద్రియాలు పరవిషయాలను ఎరుగకుండునుగాక అంటూ, మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరచాభ్యాచాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ జానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. 8వ శ్లోకంలో ఇలా అంటున్నారు, ఓ పశుపతి, సర్వేశుడవైన నిన్ను మనసులో చింతించక మూఢమతియగు మానవుడు ముచ్చపు చిప్పను వెండిగాను, గాజు ముక్కను మణిగాను, పిండి నీటిని పాలుగాను, ఎండమావుల్లో నీళ్లను చూసి ఎలా భ్రాంతి కలిగించుకుంటాడో అలా నీకంటే పరులైన వారిని దేవుడని భ్రాంతితో సేవిస్తున్నాడని. యథా బుద్ధి సుక్తౌ రజతమితి కాచాస్మణిమణి జలే పైష్ణే క్షీరం భవతి మృగతృష్టాసు సలిలం తదా దేవ భ్రాంత్యా భజతి భవదన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. ఇక 9వ శ్లోకంలో, ఓ ఉమాపతి, మానవుడు తెలివై తక్కువ వాడై నీ ఆరాధనకై పువ్వులను సేకరించవలనని లోతైన చెరువులలోకి దిగుతున్నాడు, నిర్జనారణ్యాలలో ఎత్తైన పర్వతాలలో పరిభ్రమిస్తున్నాడు, కానీ మనస్సనే పద్మాన్ని నీకు సమర్పించి ఇచ్చట సుఖంగా స్థిరంగా ఉండడం తెలుసుకోలేకున్నాడు కదా, ఎంత ఆశ్చర్యం అని చెప్తున్నారు. మనస్సును భగవంతుడి సమర్పించడం కన్నా సర్వోత్కృష్టమైన పూజ ఏముందని చెప్పి ఈ శ్లోకం యొక్క భావం. గభీరే కాసారే విసతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్పైక్యం చేత సరసిజమునాద భవతే సుఖేనావస్థాతుం జనైహ నా జానాతి కిం మహో. ఇక 10వ శ్లోకంలో, ఓ పరమేశ్వర, దేవ మానవ జన్మలు గాని గిరివనాదులలో మృగజన్మ గాని చీమ దోమ క్రిమి కీటక పశు పక్షాది ఏ జన్మ లభించినా లభించని, కానీ నీ పాదారవింద సంస్కరణని పరమానంద ప్రవాహంలో విహరించగల ఆసక్తి కలిగితే చాలు, జన్మ ఏదైనా బాధ లేదు అంటూ, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసకత పశుత్వం కీటత్వం బహతి విగదాత్వాది జననం సదా తత్పాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం చే హృదయమిహ కిం తేన వపుషా.